చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాము అలాగే ఏంటంటే ఈ పోస్టులకు సంబంధించి మీకు ఏంటంటే చాలా సులభంగా ఎంపిక చేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా మీరు శాలరీ అనేది ఏంటంటే లక్షల్లోనే సంపాదించవచ్చు ఓకే మీకు ఏంటంటే చాలా వరకు కూడా ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది బాగుంటుంది మరో విషయం ఏంటంటే మీ అందరికీ కూడా చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే మన ఛానల్ ద్వారా మీరు ఏంటంటే ఒక నలభై ఐదు వేల నుంచి ఏంటంటే ఒక లక్ష రూపాయల వరకు కూడా సంపాదించేటటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించే మనం ఏంటంటే చాలా వరకు కూడా సెర్చ్ చేస్తూ ఉంటాము ఓకే కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ని ప్రతిరోజు కూడా చూస్తూ ఉండండి అప్పుడు మీకు ఏంటంటే జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది బాగా తెలుస్తుంది తెలుగు కాంపిటేటివ్ డాట్ కామ్ అనేటటువంటి వెబ్సైట్ను కూడా మీరు ప్రతిరోజు చూస్తూ ఉండండి అలాగైతే ఇంకో విషయం ఏంటంటే మీకు రైల్వే గ్రూప్ డికి సంబంధించి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ అనేది మనకేంటంటే ఒక నలభై ఐదు రోజుల్లో ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది దీని గురించి ఏంటంటే మీ గురించి ఒక మెటీరియల్ తయారు చేశాము దాంట్లో మీకు ఏంటంటే త్రీ థౌజండ్ వరకు కూడా బిట్స్ అనేవి ఉంటాయి దాంతోపాటు అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి లాంగ్ వీడియోస్ అనేవి మీకు రావడం జరుగుతుంది అనమాట ఓకే ఈ త్రీ థౌజండ్ బిట్స్లో కూడా ఎక్కువగా ఏంటంటే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఉంటాయి మీకు ఇవేంటంటే చాలా మంచి బిట్స్గా మీకు చెప్పడం జరుగుతుంది మీకు ఇంకా ఈ బిట్స్ ఎలా ఉంటాయి ఏంటి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఏంటంటే తెలుగు కాంపిటేటివ్ డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే మీకు శాంపిల్ బిట్స్ అనేవి ఉంటాయి అవి మీరు చూసుకుని ఇష్టమైతే మీరేంటంటే ఈ మెటీరియల్ అనేది తీసుకోవచ్చు ఈ మెటీరియల్ తీసుకోవడానికి మీరు ఏంటంటే నా మొబైల్ నెంబర్ ఉంది కదా నా మొబైల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ టూ ఎయిట్ టూ నైన్ అనేటటువంటి ఈ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఈ మొబైల్ నెంబర్కి మీరు ఏం చేస్తారంటే కాల్ చేసి ప్రైస్ అనేది కనుక్కొని తీసుకోవచ్చు అదేవిధంగా విశ్వకర్మ నైంటీ ఫైవ్ టూ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి మీ పేరు స్పేస్ మీ మొబైల్ నెంబర్ని పెట్టండి మేమే మీకు కాల్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఓకే అయితే మరో విషయం ఏంటంటే ఆర్ఎస్కే కలెక్షన్స్ అని చెప్పి ఎవరైతే మహిళా మహిళా అభ్యర్థులు ఎవరైతే చూస్తున్నారో మన వీడియోస్ అనేవి వాళ్ళకి ఏంటంటే ఈ పట్టు చీరలకి సంబంధించి గట్రా వీడియోస్ అనేవి దీంట్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇదేంటంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది ఓకే ఓకే ఫ్రెండ్స్ అలాగైతే మనం ఇప్పుడు ఏంటంటే వీడియోలోకి వచ్చాము వీడియోలో కనుక చూసుకుంటే మనకి ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లో వివిధ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అలాగైతే మీకు ఏంటంటే జనరల్ మేనేజర్ డిప్యూటీ మేనేజర్ మరియు మేనేజర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేసేటటువంటి ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అరహతకల అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కేవలం ఈమెయిల్ విధానంలో ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అలాగైతే చూడండి మీకు ఏమంటున్నారంటే ఈమెయిల్ దరఖాస్తుకు చివరిదేది మే ఇరవై రెండు అని చెప్తున్నారన్నమాట అంటే మే ఇరవై రెండవ తారీఖు లోపు మీలో ఎవరైనా సరే అప్లై చేయాలి అని అనుకుంటే అప్లై చేసుకోవచ్చు అలాగే మీకు ఏమంటున్నారంటే జనరల్ మేనేజర్ మార్కెటింగ్కి సంబంధించి ఒకటి జనరల్ మేనేజర్ ఫైనాన్స్కి సంబంధించి ఒకటి డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్విరాన్మెంటల్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది డిప్యూటీ జనరల్ మేనేజర్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒకటి డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎఫ్ అండ్ఏ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఒకటి డిప్యూటీ జనరల్ మేనేజర్ సిఎస్ఆర్కి సంబంధించి ఒకటి డిప్యూటీ జనరల్ మేనేజర్ సివిల్ కి సంబంధించి ఒకటి ఆ మేనేజర్ సర్వేకి సంబంధించి జిఎస్ఐకి చెప్తున్న ఒక పోస్ట్ అనేది ఉంది తర్వాత మేనేజర్ ఫైనాన్స్కి సంబంధించి నాలుగు మేనేజర్ కాంట్రాక్ట్ అడ్మిన్కి సంబంధించి ఒకటి మేనేజర్ ఐటీకి సంబంధించి ఒకటి మేనేజర్ మైనింగ్కి సంబంధించి మూడు మేనేజర్ కంపెనీ సెక్రటరీకి సంబంధించి ఒక పోస్ట్ అనేది ఉంది అలాగైతే ఈ పోస్టులకి సంబంధించి అర్హతల విషయానికి వస్తే సంబంధిత విభాగాలు ఉద్యోగాలను అనుసరించి డిప్లొమా లేకపోతే ఏమంటున్నారంటే సివిల్ లేకపోతే మైనింగ్ అనేది చేసి ఉండాలి మీరు డిప్లొమాలో లేకపోతే బీటెక్ ఐటీగా చెప్పడం జరుగుతుంది లేకపోతే మైనింగ్ ఇంజనీరింగ్ అని చెప్తున్నారు లేకపోతే మీరు బేకామ్ కానీ లేకపోతే సిఏ లేదా ఎంబీఏ మార్కెటింగ్ ఫైనాన్స్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సును పూర్తి చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని మనకి అంటున్నారు అనమాట ఓకే వయసు విషయానికి వస్తే ఇక్కడ చూడండి విభాగాలను అనుసరించి ఈ పోస్టులకి అప్లై చేసుకునే అభ్యర్థులకి అరవై సంవత్సరాలు మించరాదు ఆన్లైన్ ఈమెయిల్ విధానం ద్వారా ఈ పోస్టులకి అభ్యర్థులను ఎంపిక చేయడం అనేది జరుగుతుంది ఆన్లైన్ ఈమెయిల్ విధానం ద్వారా ఈ పోస్టులకి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఎటువంటి దరఖాస్తు ఫీజు కూడా మీకు లేదు షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ విధానంలో ఈ పోస్టులకి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారన్నమాట ఓకే జీతం విషయానికి వస్తే అరవై వేల నుంచి ఒక లక్ష రూపాయల వరకు కూడా మీకు జీతం అనేది ఉంటుంది ఏపీఎండి సిహెచ్ఆర్డి రిక్రూట్మెంట్స్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఓకే ఒకవేళ మీరు ఏంటంటే నోటిఫికేషన్ చూడాలనుకుంటే ఏంటంటే కిందకి స్క్రోల్ చేయండి కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఏంటంటే కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఈ విధంగా కనిపిస్తుంది దీంట్లో అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు నేనేంటంటే ప్రతిదీ కూడా చెప్పాను మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే దీంట్లో చూసుకోండి ప్రతి విభాగానికి కూడా అర్హత అనేది ఇవ్వడం జరిగింది ఇది ఒక మంచి నోటిఫికేషన్గా మనం వీడియో అనేది చేసుకున్నాము ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా తెలుగు కాంపిటేటివ్ డాట్ కామ్ వెబ్సైట్ని ప్రతిరోజు చూస్తూ ఉండండి ఆ రైల్వే గ్రూప్ డికి సంబంధించి మెటీరియల్ కావాలన్నా వాళ్ళు కాల్ చేయండి మరో విషయం ఏంటంటే నేను ఇందాక చెప్పినటువంటి ఆర్ఎస్కే సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ అదేంటంటే కొత్తగా స్టా స్టార్ట్ చేస్తున్నారు మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీకు చాలా వరకు కూడా పట్టు సంబంధించినటువంటి లైవ్ వీడియోస్ అనేవి దాంట్లో ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నెస్ట్